हाई फ्रेंड्स एसेट मंत्र यूट्यूब चैनल की स्वागत मन वीडियो चूडबोतो प्राक्टिकल एक्सपीरियंस चूडबोतम अदे चाल मंदिर फ्लिपकार्ट लिस्टिंग चेयली तरवा फ्लिपकार्ट लिस्टिंग से प्राफिटा लॉस वस्तदा लेकिन फ्लिपकार्ट वाले मन दी आर्डर्स अभी पिकअप एला पिकअप एला पैकिंग चेयली इलांटो डाउट्स अनेक प्रेजेंट ऑनलाइन प्लेटफॉर्म अच्छे प्लेंटफुल बिजनेस अनेक जरूर रोज की मन की फ्लिपकार्ट लिस्टिंग तरह रे आर्डर वा सर मन आ रोज की 1000 रूपये यानी एंत मन मार्जिन बटी प्राफिट अने जरूरत बिजनेस एक्सपेंड अव जरूरत मन ब्रांड नेम फ्लिपकार्ट द्वारा कुछ पेरगन जरूरत काबटी नैन ना प्राक्टिकल एक्सपीरियंस तो एंकंटे ने फ्लिपकार्ट रीसेंट लिस्टा अवेटे लिस्ट इलांट फिंगर प्रिंट बयोमेट्रिक्स उदा अभी नैन लिस्टा आिस्ट तरह यह विधा एक्सपीरियंस अभी षेर तरवा वीडियो चवरों एंटे ये विधा लिस्ट चेयली अने एक्सप्लेन चेयबो सो प्रति स्कि चूँगी एंकंटे इधर एक्सपीरियंस इनके यूजफुल अवक सर फ्रेंड्स एवरना सर बिजनेस स्टार्ट चेयर कदा वाली इत बेनिफिट मनम षाप लेकिन फ्लिपकार्ट लिस्टेसको बिजनेस अनेकन ईवेन साफ्टवेर जॉब के फर एग्जापल खाली टाइम में एंटे इलांट बिजनेस अडिशनल इनकम अनेक जरूर फर एग्जापल सर लेक्चरर्स उ लेकिन वेरे जॉब सो अंदर मन एक्त हॉल सेल उो अच्छे मन कोई फ्लिपकार्ट लिस्ट मन अम्मकते फ्लिपकार्टे का अमेजा लिस्ट मंत्रा लिस्टू ईबे इलांट चला वेबसाइट मीशो ग्लो रोड इनको लिस्टे बिजनेस अदे विधा वस्तु सो ने एग्जापल फ्लिपकार्ट चीपड़ना एंकंटे ना प्राक्टिकल एक्सपीरियंस सो ఇది నేను పాయింట్ బై పాయింట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి పాయింట్ కూడా మీరు వినండి అలాగే లాస్ట్ లో ఏంటంటే ఫ్లిప్‌కార్ట్ లో ఎలా లిస్ట్ చేయాలి అనేది కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ లో మీకు చూపిస్తాను అన్నమాట సో ముందుగా పాయింట్ నంబర్ 1 అంటే ఏంటి అంటే మనకి ఫ్లిప్‌కార్ట్ లో లిస్టింగ్ చేయాలి మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు అంటే మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఒకటి GST అనేది కావాలన్నమాట కంపల్సరీగా GST లేకపోతే ఫ్లిప్‌కార్ట్ లో లిస్టింగ్ అయితే అవదు దాంట్లోని ఎగ్జెంప్షన్ కేటగిరీ ఉంటుందన్నమాట బుక్స్ రిలేటెడ్ అయితే కనుక GST అవసరం లేదు వాళ్ళకి వితౌట్ GST తో అప్లై చేసుకోవచ్చు సో GST అంటే పెద్ద అప్లై చేయడం కూడా పెద్ద సమస్య కాదు ఎవరైనా సరే చార్టెడ్ అకౌంట్ ఉంటే ఒక 6000 నుంచి 10000 లోపల మధ్యలోనే అయిపోతుంది జస్ట్ మీ ఫామ్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు GST అనేది దాంట్లోనే అప్లై చేసేస్తారు కాబట్టి మీకు ఒక బ్రాండ్ నేమ్ కూడా ఉన్నట్టు ఉంటుంది అది ఒకటి మెయిన్ అన్నమాట ఇక రెండోది లిస్టింగ్ చేసిన తర్వాత మీరు ఏమేమి ఇవ్వాలి అంటే మీ యొక్క ఫోన్ నంబర్ మీ ఈమెయిల్ ఐడి మీ యొక్క షాప్ అడ్రస్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి మీరు షాప్ ఉంటే షాప్ అడ్రస్ ఇల్లుంటే ఇంటి అడ్రస్ అనేది మెన్షన్ చేయాలన్నమాట చేస్తే ఈ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు మీరు ఇచ్చినటువంటి అడ్రస్ కి వచ్చి పికప్ చేసుకొని వెళ్తారు ఇన్ కేస్ ఎవరైనా సరే క్యాన్సిల్ చేసినప్పుడు ఆ డెలివరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో క్యాన్సిల్డ్ ఐటమ్స్ అవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి అడ్రస్ దగ్గర ఇచ్చేస్తారన్నమాట తర్వాత మూడో పాయింట్ ఏంటంటే విలేజ్ వాళ్ళు ఈ బిజినెస్ అనేది చేయొచ్చా లేకపోతే ఎలా చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఎందుకంటే చాలా మంది ఈ ఫ్లిప్‌కార్ట్ హబ్లు అనేవి సిటీల్లోనే ఉంటాయి కానీ రూరల్ ఏరియాస్ లో అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చండి ఎలా చేయొచ్చు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విలేజ్ లో ఉన్నారు అక్కడ ఫ్లిప్‌కార్ట్ గాని కొరియర్ సర్వీస్ డెలివరీ సర్వీస్ ఎలాంటివి లేవు మీరు ఎలా చేస్తారు అంటే మీకు తెలిసినటువంటి సిటీలో ఎవరైనా సరే షాప్ గాని ఏదైనా ఒక అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ పిన్ కోడ్ మీరు ఈ ఫ్లిప్‌కార్ట్ లోనే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అప్రూవల్ చేస్తారు ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు లిస్టింగ్ చేసుకున్నప్పుడు మనం అప్లై చేసినప్పుడు అప్రూవల్ చేస్తారు ఆ పిన్ కోడ్ కి సో మీరు ఏదైనా మీకు ఏదైనా సరే ఆర్డర్స్ వచ్చినప్పుడు మీకు ఒక మెయిల్ అనేది వచ్చేస్తుంది SMS కూడా వస్తుంది ఆ మెయిల్ చూసుకొని మీరు ఏం చేస్తారు అంటే ఏవైతే డెలివరీ చేయాల్సిని ఉన్నాయో ఆ డెలివరీ ఐటమ్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ సిటీలో ఉన్న షాప్ దగ్గరే ఇచ్చేస్తారన్నమాట డైరెక్ట్ గా ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు అక్కడి నుంచి పికప్ చేసుకొని వెళ్లిపోతారన్నమాట సో ఇక నాలుగో పాయింట్ ఏంటంటే మనం ఫ్లిప్‌కార్ట్ లో లిస్టింగ్ చేసిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ వాళ్ళే మనకి మెటీరియల్ అనేది ఇస్తారా అంటే ఈ కాటన్ బాక్సెస్ గాని గిఫ్ట్ మనకి ఈ కవర్స్ ఉంటాయి చూసారా బ్లాక్ కవర్స్ గాని అలాంటివి ప్యాకింగ్ ఐటమ్స్ ఏవైనా సరే మనకి ఇస్తారా లేకపోతే మనమే కొనుక్కోవాలా అంటే కనుక చూడండి ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు మీకు ఎలాంటి ఐటమ్స్ కూడా ఇవ్వడం జరగదన్నమాట ఇవన్నీ కూడా మనమే కొనుక్కోవాలి సో అది ఎలా కొనుక్కోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బయోమెట్రిక్ అనేది ఇలాగే నేను ప్యాక్ చేసుకొని బాక్స్ లో పెట్టేయాలి అనుకుంటున్నా
సో అలాంటప్పుడు ఏంటంటే నేను లిస్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి నేను అక్కడ ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ కవర్స్ కానీ ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ మెటీరియల్ అని కొడితే కొన్ని వస్తాయి మనకి వచ్చినప్పుడు అక్కడ కాటన్ బాక్స్ అయితే నేను ఈ బాక్స్లో ప్యాక్ చేస్తే బాక్స్లో కానీ కవర్లో ప్యాక్ చేయాలనుకుంటే కవర్లో కానీ చేసుకోవచ్చు ఇన్ కేసు మనం అలాంటివి ఏమీ కాదు నా దగ్గర చిన్న కొరియర్ కవర్స్ ఉంటాయి కాబట్టి నేను ఆ గ్రీన్ కలర్ కవర్స్ ఉంటాయి కదా ఆ కొరియర్ కవర్లోనే ప్యాక్ చేసి పంపించేస్తాను అన్నా సరే నో ప్రాబ్లం అండి మీరు ఫ్లిప్కార్ట్యే కొనక్కర్లా మన దగ్గర ఎలాంటి ప్యాకింగ్ కవర్స్ ఉన్నా సరే అందులోనే ప్యాక్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ గ్రీన్ కలర్ పేపర్ టైప్ కవర్స్ వస్తున్నాయి కదా కొరియర్ కవర్స్ అందులోనే ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది కాబట్టి అలాంటివి మనకు 5 రూపాయల్లోనే అయిపోతుంది అదే ఇప్పుడు మనం బాక్సులు కొన్నాం అనుకోండి అది దగ్గర దగ్గరగా 10 రూపాయలు 15 రూపాయలు పడుతుంది మళ్ళీ దానికి సెపరేట్గా ప్యాకింగ్ చేయాలి సో ఇదంతా చాలా తలకాయ నొప్పి సో ఇలాంటి కవర్స్లో మనం ప్యాక్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇది ప్యాక్ చేసిన తర్వాత మరి ఇన్వాయిస్ కూడా మనం పెట్టాలి కదా సో మన దగ్గర ఏంటంటే ప్రింటర్ కూడా ఉండాలన్నమాట ఎందుకంటే మనం ప్రింట్ తీసి ఆ ఇన్వాయిస్ అంటే ఏదైతే ఆర్డర్ వస్తుందో అది మనం ఆ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్లో ఒకటి పెట్టుకోవాలి మన దగ్గర ఒకటి ఉంచుకోవాలి తర్వాత ఒక ఆర్డర్ డీటెయిల్స్ ఒక సమ్మరీ అనేది మనకు పేపర్ వస్తుంది కాబట్టి అది ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎవరైతే మన దగ్గర నుంచి ఈ పికప్ చేసుకొని వెళ్తారో వాళ్ళకి ఒక ఇన్వాయిస్ కాపీ ఇవ్వాలి మన దగ్గర ఒక ఇన్వాయిస్ కాపీ ఉండాలి సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే లిస్టింగ్ చేసేటప్పుడు అలాగే డెలివరీ ఇచ్చేటప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా ఇది ఏంటంటే ఇది చాలామంది కూడా చేయరనమాట సో దీనివల్ల మనకే లాస్ వస్తుంది అదేంటిది అంటే మనం ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు అంటే మన దగ్గర ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి సమ్మరీ ఉంటుంది అందులో అది ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఎవరైతే ఫ్లిప్కార్ట్ నుంచి మన దగ్గర పికప్ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే రేపొద్దున ఏదైనా ఆర్డర్ మిస్ అయినా లేకపోతే క్యాన్సిల్ అయినా సరే ఏంటంటే వాళ్ళు మేము పికప్ చేసుకోలేదు లేకపోతే మేము మీ దగ్గర నుంచి తీసుకోలేదని చెప్పేస్తారు సో వాళ్ళ దగ్గర సంతకం తీసుకొని వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ వాళ్ళ యొక్క నేమ్ కూడా తీసుకోండి ఆ ఇన్వాయిస్ కాపీ మీద అది మీరు ఫైల్ చేసుకోండి దానివల్ల మనం చాలా సేఫ్టీలో ఉన్నట్టు అనమాట సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే మనకి ఆ ప్రాఫిట్స్ అనేవి వస్తాయా లాసెస్ అనేవి వస్తాయా ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అనేది నేను చూద్దాం ఇప్పుడు చూడండి మనం ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ చేసేయాలి అంటే కనుక ఫ్లిప్కార్ట్ మన దగ్గర నుంచి ఛార్జ్ చేసేది 30% వరకు ఛార్జ్ చేస్తుంది అది ఎంత అంటే 300 అండ్ అబౌ ఐటమ్స్ ప్రైస్ ఏదైతే మీరు లిస్టింగ్లో పెడుతున్నారో దానికి ఫ్లిప్కార్ట్ వాళ్ళు 30% చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బయోమెట్రిక్ ఉంది దీని ప్రైస్ వచ్చి 3000 అండి నేను లిస్ట్ చేశాను ఆన్లైన్లో నేను లిస్ట్ చేస్తే దీనికి 3% అంటే 900 రూపీస్ వరకు దగ్గర దగ్గరగా ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకుంటారు నా దగ్గర నుంచి అంటే నాకు నా అకౌంట్లో వేసేది నేను 3000 కనుక ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ ఇది పెడితే నా అకౌంట్లో ఫ్లిప్కార్ట్ వాళ్ళు వేసేది 2100 2200 వేస్తారు అంతే రిమైనింగ్ అంతా కూడా వాళ్ళకి ప్రాఫిట్ అనమాట సో అలాంటప్పుడు నాకు ఇది ఎంత పడాలి 1600 పడితే నేను ఒక 500 ప్రాఫిట్ పెట్టుకొని 2100 రూపాయలు నా అకౌంట్లో పడుతుంది కాబట్టి 500 నాకు ప్రాఫిట్ వచ్చినట్టు అనమాట ఈవెన్ నేను ఫ్లిప్కార్ట్లో ఇది 3000 అమ్మినా సరే నాకు 3000 అకౌంట్లో అయితే పడదు అనమాట ఒక 1500 పడితేనే నాకు ఒక 500 ప్రాఫిట్ వచ్చినట్టు 2100 నా అకౌంట్లో వేస్తారు కాబట్టి సో ఇంత మార్జిన్ అనేది మీరు కూడా చూసుకోవాలి ఇన్ కేస్ మార్జిన్ చూసుకోకుండా మీరు లిస్టింగ్ చేసినట్లయితే మీకు లాస్ అయితే వస్తుందనమాట నేను ఫ్లిప్కార్ట్తో చేసినటువంటి మిస్టేక్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు వచ్చి 2500 రూపాయలు నాకు కాస్ట్ పడటమే జరిగిందనమాట సో నేను ఫ్లిప్కార్ట్లోని నేనేం ఆలోచించానంటే అందరూ 3000 అమ్ముతున్నారు కాబట్టి నేను కూడా 3000 లిస్టింగ్ చేద్దామని చెప్పేసి 3000 లిస్టింగ్ చేశాను కానీ వీళ్ళు ఏం చేశారు ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆ 30% కూడా మొత్తం తీసేసి అంటే ఎక్కడ దగ్గర 900 అలా అయిపోతుంది కదా తీసేసిన తర్వాత నా అకౌంట్లోని చివరికి 2100 రూపాయలే క్రెడిట్ చేశారు సో అక్కడ నాకు లాస్ అనేది అయింది ప్లస్ ప్యాకింగ్ కవర్స్కి లాస్ అయింది తర్వాత దీంతోపాటు అడిషనల్ లాస్ ఎక్కడైంది నాకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 500 రూపాయలు ప్రాఫిట్ పెట్టుకున్నాను ఒక కస్టమర్ ఎవరైనా సరే ఈ ఫ్లిప్కార్ట్లో మన దగ్గర బుక్ చేసుకున్న తర్వాత అది రిటర్న్ చేశారు రిటర్న్ చేసినప్పుడు ఆ రిటర్న్ ఛార్జెస్ కూడా మన మీద పడతాయండి అంటే ఎవరైతే ఈ మెటీరియల్ సప్లై చేస్తారో వాళ్ళే ఫ్లిప్కార్ట్కి ఈ రిటర్న్ ఛార్జెస్ కూడా పే చేయాలన్నమాట ఇంకొకటి ఎక్కడ సేఫ్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఈరోజు బుక్ చేసుకున్నాడు బుక్ చేసుకొని మీరు ఆర్డర్ అనేది ప్యాక్ చేసుకొని రెడీ పెట్టేసుకున్నారు పెట్టేసుకున్న తర్వాత మనం పంపించేసాం ఫ్లిప్కార్ట్ అతనికి పంపించిన తర్వాత అది 2 డేస్ అలా పడుతుంది ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ అవ్వడానికి సో విత్ ఇన్ 2 డేస్లోనే ఆ కస్టమర్ మామూలుగా ఇప్పుడు బుక్ చేసుకున్నాడు రేపు క్యాన్సిల్ చేసేసుకున్నాడు
అలాంటప్పుడు మనకి డెలివరీ ఛార్జెస్ అనేవి పడవన్నమాట. దీన్ని ఏమంటారు అంటే కొరియర్ రిటర్న్ అంటారు. కొరియర్ రిటర్న్ ఏదైనా సరే ఫ్లిప్కార్ట్ లోంచి అయ్యింది అంటే దానికి డెలివరీ ఛార్జెస్ ఉండో, కస్టమర్ రిటర్న్ అని మెన్షన్ చేస్తారు. అంటే కస్టమర్కి డెలివరీ చేసిన తర్వాత కస్టమర్ రిటర్న్ చేస్తాడు విత్ ఇన్ 7 డేస్ టైం పీరియడ్లో, అప్పుడు మనకి ఛార్జెస్ అనేవి పడతాయి అన్నమాట. పాయింట్ నెంబర్ 7 ఏంటి అంటే మనకి ఈ కస్టమర్ క్యాన్సిల్ చేసిన ఆర్డర్స్ కానీ లేకపోతే కొరియర్ నుంచి రిటర్న్ చేసిన ఆర్డర్స్ అనేవి ఎన్ని రోజుల్లో మనకి చేరుతాయంటే ఇదైతే 30 డేస్ నుంచి 90 డేస్ మధ్యలో మనకి ఈ రిటర్న్స్ ఐటమ్ రిటర్నబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటికి చేరడం జరుగుద్ది అనమాట. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇది కూడా కొంచెం రిస్కీ అనమాట. మన దగ్గర ఎక్కువ స్టాక్ ఉంటేనే మనం లిస్టింగ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి 90 డేస్ పడతాయి కాబట్టి. మన దగ్గర తక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు లిస్ట్ చేసుకుంటే మళ్ళీ మనం అవి వచ్చే వరకు కూడా బిజినెస్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 8 ఏంటి అంటే ఈ ఫ్లిప్కార్ట్లోంచి మనం ఏవైతే ఆర్డర్స్ అనేవి డెలివరీ చేస్తామో ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లో ఎన్ని రోజులకి పడుతుంది అంటే మీరు మినిమం 30 డేస్ అయితే పెట్టుకోవాలండి. కంపల్సరీగా 30 to 45 డేస్ అయితే కంపల్సరీగా టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ డబ్బులు అనేవి వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత, ఒక కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత ఈ 7 డేస్ గ్రాస్ పీరియడ్ అంటే రిటర్న్ ఐటమ్ చేయడానికి ఆ 7 డేస్ కూడా అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ 30 డేస్లో ఆ అమౌంట్ అనేది మీకు పడుతుంది అనమాట. సో అప్పటి వరకు మీకు అమౌంట్లో అయితే ఎలాంటి అమౌంట్ కూడా రాదు. అప్పటి వరకు మీ అకౌంట్లోకి ఎలాంటి అమౌంట్ కూడా రాదు. మీరు కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే ఆ అమౌంట్ గురించి. ఇన్ కేస్ ఏదైనా సరే ఫ్లిప్కార్ట్ నుంచి ఏంటంటే దిస్ ఈజ్ ఎ ఫ్రాడ్ ఐటమ్ కానీ లేకపోతే కస్టమర్ మార్కెట్ యాజ్ ఎ ఫ్రాడ్ ఐటమ్ కానీ అలాంటిది పెడతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నేను ఎలాంటి బయోమెట్రిక్ అనేది ఒకటి డెలివరీ చేశాను కస్టమర్కి, ఒక డేటా కేబుల్ అనేది మెన్షన్ చేయడం వేయడం మర్చిపోయాను దాంట్లో. అంటే ఎలాంటి కేబుల్ మనకి కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవడానికి వస్తుంది అది వేయడం మర్చిపోయా. సో కస్టమర్ ఏంటంటే నాకు ఈ ఐటమ్ అనేది రాలేదు అని చెప్పేసి అందులో మెన్షన్ చేశాడు. సో దానివల్ల నాకేంటంటే ఫ్రాడ్ ఐటమ్ లాగా డెలివరీ వచ్చిందనమాట. సో ఆ అకౌంట్ అనేది అంతటా వాళ్ళు హోల్డ్ చేశారనమాట. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ అకౌంట్ అనేది 60 డేస్లో యాక్టివేట్ అవుతుంది. అప్పటి వరకు మళ్ళీ మన పేమెంట్లు అనేవి స్టాప్ అయిపోతాయి. అలాగే రిటర్న్ కస్టమర్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు స్టాప్ అయిపోయినాయి అనమాట. సో ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ నాకు April 22కి ఆ ఫ్రాడ్ ఐటమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇలాగ ఫ్లిప్కార్ట్ సెల్లర్ సెంట్రల్ సపోర్ట్ ఉంటుంది కదా, దాంట్లోంచి కంప్లైంట్ రైజ్ చేశాను నేను ఈ కేబుల్ అనేది ఇవ్వడం మర్చిపోయాను, కస్టమర్ ఈ విధంగా మార్క్ చేశాడని చెప్పాను. సో వాళ్ళు యాక్టివ్ చేస్తున్నారు. సో April 22 అంటే దగ్గర దగ్గరగా నేను 90 డేస్ వరకు ఎలాంటి బిజినెస్ కూడా ఫ్లిప్కార్ట్తో చేయలేదనమాట. సో ఓవరాల్గా నా వ్యూ ఏంటి అంటే మీరు ఏదైనా సరే ఒక ఐటమ్ అనేది ఫ్లిప్కార్ట్లో చేయాలి అనుకుంటే దాని మీద మీకు ఒక 30% కన్నా ఎక్కువగానే ప్రాఫిట్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే 30% కన్నా తక్కువైతే మీకు డెఫినెట్గా లాస్ అనేది వస్తుందనమాట. తర్వాత మీ దగ్గర కంపల్సరిగా ప్రింటర్ అనేది మెయింటెనెన్స్ చేసుకోండి. ఎందుకంటే మనం నెట్ షాప్కి వెళ్తాం, నెట్ షాప్కి వెళ్ళి ప్రింట్అవుట్లు తీసుకొస్తాము, మళ్ళీ ఇంతలో ఎవరొకరు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారు, ఒక మీరు ప్రింట్అవుట్ తీసుకొచ్చే లోపే ఎవరొకరు ఆర్డర్ చేస్తారు, మళ్ళీ మన ఇన్వాయిస్ అనేది మారిపోతుంది, మళ్ళీ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మళ్ళీ ప్రింట్అవుట్లు తీసుకోవాలి. అదే మీ దగ్గర ప్రింట్ ఉంటే కరెక్ట్గా డెలివరీ బాయ్ వస్తాడు, ఆ టైంలో ప్రింట్ తీసేస్తారు, వెంటనే అతనికి ఇచ్చేస్తారు, ఫినిష్ అయిపోతుంది అనమాట. సో అదొకటి మీరు మెయింటెనెన్స్ చేసుకోండి. తర్వాత మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవ్వకుండా పక్క ప్యాకింగ్ మెటీరియల్తో ఉండాలి అంటే మీరు బబుల్ షీట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్లిప్కార్ట్లోంచి ఆ కాటన్ బాక్స్ కూడా చూసుకోవాలి. సో దీని మీద కూడా మీకు కొంచెం ఛార్జెస్ అనేవి పడతాయి కాబట్టి మీరే పెట్టుకోవాలి. అలాగే 300 అండ్ బిలో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వాటి మీద ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ వేయరు కాబట్టి ఓన్లీ డెలివరీ ఛార్జెస్ అనేవి ఉంటాయి కాబట్టి దీని మీద కూడా మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే మీరు లిస్టింగ్ చేసుకున్న తర్వాత ఫ్లిప్కార్ట్లో కనుక మీరు కొంచెం డిస్కౌంట్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే ఆ బయోమెట్రిక్ ప్రైస్ వచ్చి 4,999 రూపాయలు పెట్టి నేను ఆన్లైన్లో 3,000 రూపాయలు నేను సేల్ చేశాను. సో దాని మీద డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ కస్టమర్స్ అనేవాళ్ళు నా ఒక్క రోజులోనే నా బయోమెట్రిక్స్ అనేవి 25 వరకు ఆర్డర్ చేసేసుకున్నారనమాట ఆ ఒక్క రోజులో. తర్వాత నాకు ఎప్పుడైతే లాస్ వస్తుందో నేను వెంటనే నేను ప్రైస్ హైక్ చేశాను, కొంచెం బిజినెస్ అనేది తగ్గింది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఈ ఫ్లిప్కార్ట్ లిస్టింగ్కి సంబంధించి నాకు ఈ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి, నేనైతే మీకు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. ఇలాంటి ఎన్నో బిజినెస్ టిప్స్ అనేవి మీకు అందిస్తూ ఉంటాను. మరి ఇప్పుడు ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా లిస్ట్ చేయాలి స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఇది కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అయినా
సరే ప్రతి ఒక్కరు కూడా చూడండి. థాంక్యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం ఫ్లిప్కార్ట్ లోని ఎలా లిస్టింగ్ చేయాలి అనేది చూడబోతున్నాము. ముందుగా ఏంటంటే మీరు గూగుల్ వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఇది మొబైల్లో కూడా మీరు లిస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మొబైల్లో ఏంటంటే డెస్క్టాప్ మోడ్ అనేది పెట్టుకోవాలి. గూగుల్లో ఏంటంటే ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్ అని కొట్టుకోండి. అక్కడ కొట్టుకున్న తర్వాత మీకు చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఫ్లిప్కార్ట్ సెల్లర్ ఉంది కదా, సెల్లర్ డాట్ ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ నేను గూగుల్లో కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సెల్లర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ ఫర్ ఎగ్జిస్టింగ్ రిటైలర్స్, అలాగే సైన్ అప్ నౌ అని వస్తుంది. కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఆ సైన్ అప్ నౌ మీద మీ డీటెయిల్స్ అనేవి క్లిక్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, మీరు ఆ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి అంటే ఈ కింద మీరు చదువుకోవచ్చు. సో చూడండి, అక్కడ సెల్ అట్ 0% కమిషన్, 40 crores ప్లస్ కస్టమర్స్, అలాగే 27,000 ప్లస్ పిన్ కోడ్స్ అనమాట. పిన్ కోడ్ అయితే కంపల్సరీ. ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ నవ్వు కొట్టండి. రిజిస్టర్ నవ్వు కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీ మెయిల్ అడ్రస్ అడుగుతుంది. మెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది అనమాట. ఫుల్ నేమ్ ఇచ్చి సైన్ అప్ చేయండి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత గివ్ యువర్ పికప్ అడ్రస్ అని ఉంది కదా, మీకు ఎక్కడైతే పికప్ అడ్రస్ ఉందో అది మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ అక్కడ లేకపోతే మీకు ఆ దగ్గరలో ఉన్నటువంటి సిటీ పిన్ కోడ్ అనేది మీరు ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ యువర్ పికప్ అడ్రస్ అని ఉంది. ఆ పికప్ అడ్రస్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేయండి. ఇచ్చిన తర్వాత గివ్ యువర్ బిజినెస్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఏ జిఎస్టీఎన్. మీ దగ్గర ఆల్రెడీ జిఎస్టీఎన్ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయండి. లేకపోతే ఏంటంటే ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఏదైనా ఉంటే ఐ విల్ ఓన్లీ సెల్ ఇన్ జిఎస్టీ ఎగ్జామ్టెన్ కేటగిరీ అని ఉంటుంది కదా, బుక్స్ అలాంటివి చెప్పాను. సో వాటిలోనే మీరు చూసుకోండి ప్రొపరేటరా కంపెనీనా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రొపరేటర్ అంటే మీ పేరు మీద ఉంటుంది, కంపెనీ అంటే అది కంపెనీ పేరు మీద ఉంటుంది. క్లిక్ హియర్ టు సైన్ అని ఉంటే జస్ట్ మౌస్తో కానీ మీ చేత్తో కానీ అక్కడ సైన్ చేసేస్తారు. తర్వాత ఐ హ్యావ్ అప్లైడ్ విల్ అప్లై ఫర్ ఏ జిఎస్టీఎన్ అని ఉంది కదా, అంటే మీరు ఇంకా కంపెనీ పెట్టిన తర్వాత ఇంకా అప్లై చేయాలి, అప్పుడు ఇంకా జిఎస్టీ నెంబర్ తర్వాత ఎంటర్ చేస్తానని. తర్వాత ఏంటంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. మీరు ఇక్కడ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ డీటెయిల్స్లోనే మీ అమౌంట్ అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే జిఎస్టీఎన్ నాట్ అప్రూవ్డ్, నేను ఇంకా ఎంటర్ చేయాలా, సిగ్నేచర్ ఇంకా ప్రొవైడ్ చేయాలా మీకు చూపించడానికి. అలాగే బ్యాంకు, ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇస్తాము. ఇచ్చిన తర్వాత స్టోర్ డీటెయిల్స్, మీ స్టోర్ అనేది ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఆ స్టోర్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి నేను ఎసెట్ మంత్రా అని ఎంటర్ చేశాను, ఎవరికైనా డెలివరీ అయినప్పుడు అక్కడ ఎసెట్ మంత్రా నుంచి వచ్చినట్టు వాళ్ళకి కనబడుతుంది అనమాట షాప్ నేమ్ అనేది. సో డిస్క్రిప్షన్లో మీరు మెన్షన్ చేసేసుకోండి, ఐ వాంట్ టు సెల్ మై ఐటమ్స్ త్రూ ఫ్లిప్కార్ట్ అని సేవ్ మెన్షన్ చేసుకొని మీరు సేవ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే ఏంటంటే డిస్ప్లే నేమ్లో స్పేస్లు కానీ అలాంటివి ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయదు, అది మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే జిఎస్టీఎన్ నెంబర్ కంపల్సరీ కాబట్టి మీరు జిఎస్టీఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఆ ఫ్లిప్కార్ట్ నుంచి వాళ్ళు కాల్ చేసి మీకు లిస్టింగ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరన్నా లిస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళన్నా సరే లిస్ట్ చేసుకోవచ్చు. మనకి అంతగా ఫస్ట్ టైం తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాగానే మనం కొన్ని ఫొటోస్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఆ ఫొటోస్ మీరు ఇంటర్నెట్లోంచి అన్నా తీసుకొని వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే సెపరేట్గా బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఆ ఏదైతే మీకు వస్తువు ఉందో మీరు లిస్టింగ్ చేయాల్సింది ఆ ఫోటో అనేది మీరు తీసుకొని నీట్గా హెచ్డీలో వాళ్ళకి పంపిస్తే చూసే వాళ్ళకి అంటే మనం ఆర్డర్ చేసే వాళ్ళకి చాలా నీట్గా కనబడతాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న చిన్న ఐటమ్స్ అనుకోండి, అది మనకి ఆన్లైన్లో చిన్నగా ఐటమ్స్ కనబడే కన్నా మీరు దగ్గరగా ఫోటో పెట్టి తీస్తే మీకు పెద్దగా కనబడుతుంది. అప్పుడు ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ చేసినప్పుడు కూడా ఎవరైనా బ్రౌజ్ చేసినప్పుడు అన్నా సరే చాలా పెద్ద ఐటమ్స్ అనేవి కనబడతాయి అన్నమాట. అలాగే వాళ్ళే లిస్టింగ్ చేసేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఇన్ కేస్ మీరు లిస్టింగ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ అనేది ఫ్లిప్కార్ట్లో ఉంటే కనుక మీరు యాడ్ ఏ న్యూ ప్రోడక్ట్ దగ్గర డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ నేమ్ సెట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ సెల్ చేసుకొని దాంతోనే మీరు లిస్టింగ్ అనేది చేసుకోవచ్చు. మనం సపరేట్గా మళ్ళీ ప్రయర్ అప్రూవల్స్ అనేవి ఏమీ అక్కర్లేదన్నమాట. చూడండి, నేను బయోమెట్రిక్ అని కొట్టాను, అక్కడ బయోమెట్రిక్స్ కొన్ని చూపించింది, సెల్ ఇన్ దిస్ కేటగిరీ అని నేను సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు లిస్ట్ చేశాను అన్నాను కదా, అది చూస్తే మనకి ఇక్కడ డాష్బోర్డ్లో చూడండి మనకి టోటల్ రిటర్న్స్ 3 అని ఉన్నాయి, అంటే 3 ఐటమ్స్ రిటర్న్ అయినాయి. తర్వాత మీరు యాడ్ న్యూ లిస్టింగ్స్కి వెళ్తే వేరే లిస్టింగ్ ఏదైనా సరే యాడ్ చేసుకోవాలి అంటే లిస్టింగ్లోని అక్కడ మీరు యాడ్ న్యూ లిస్టింగ్ అని క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చూడండి, లిస్టింగ్స్ మీద మై లిస్టింగ్స్ మీద క్లిక్ చేశాను, మీరు ఏంటంటే అక్కడ ఏదైతే యాక్టివ్ ఉంటుందో అది యాక్టివ్లో చూపెడుతుంది. ఇప్పుడు నేను ఇది ఇనాక్టివ్ చేశాను, ఎందుకంటే ప్రజెంట్ నేను స్టాప్ చేశాను కాబట్టి ఫ్లిప్కార్ట్తో. అక్కడ చూడండి యాక్టివ్ లిస్టింగ్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి నాది ఎంఆర్పి ఎంత పెట్టాను, 4,999 పెట్టాను. లిస్టింగ్ ప్రైస్ అంటే ఫ్లిప్కార్ట్లోని నేను అమ్మే ప్రైస్ ఎంత పెట్టాను, 4,500 పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత
चूँगी प्रईस एग्रिगेशन चूँ लिस्टिंग प्रईस नाग वेल ईद कमीशन एंत फ्लिपकार्ट मूड मूड तोबई एम रूपये इंका कहते शिपिंग फीजु एंत याबाई रूपये फिक्स्ड फीजु अदंता नूट आर रूपये अरवे नाग रूपये कलेक्शन फीजु नूट आर रूपये यह विधा मन की फ्लिपकार्ट बाधेस्तने अंत ओवराल इधी 30% वरकू सो मेर कीपेड कैश आवरी प्रीपेड आर्डर्स वस्ताई प्लस कैश आवरी इंका आर्डर्स वस्ताई एंकं चाल मंद कस्टमर्स अने कैश आवरी बुक्को चूँगी नाग वेल ईद लिस्टिंग पड़ते ना अकौंट वैसे वालू 3800 वेस्तारन रिमेन अंत फ्लिपकार्ट वाली कमीशन अन्ट इनकेस 3800 अम्मेसा कैश आवरी कैश आवरी मन की एक्व रिटर्न अने वस्ताई एदना सर कस्टमर रिटर्न मल्ल मन फ्लिपकार्ट वाले पे चेयर प्राफिट पड़ा अलगे इन्वेंटरी डिटेल्स मनम एन आइटम्स मन दर उपाली नीन ना दें 150 बायोमेट्रिक उबी 150 बायोमेट्रिक प्रेजेंट नीन अट्ठाएन सो अलगे इकडे पेमेंट्स अलगे रिपोर्ट्स पैन उदा रिपोर्ट्स चीबड़ती आ रिपोर्ट्स दर चूस सरपोमी अलगे प्राइस एप्पटिकप्पुडु एडिटी सर इकड़ी एडिटन वीडियो चूप्चिन विधा एंत प्राइस अंत स्टाक आउट आफ स्टाक अब आर्डर्स अने रा अलगे फ्लिपकार्ट वाड़ी रेंडु रोज़ुलो टाइम इस्ताडन आ रेंडु रोज़ुलो अभी इनवाइस तीसेसुकोनी दानि प्रिपेर चेसी डेलिवरी की सिद्धंगा उंची वाड़िकी इच्चेयाली 2 डेस लो अन्नमाट लेकपोते मल्ली मी लिस्टिंग अनेदी होल्ड चेसुकुंटाडु इदंता कूडा इंका ई जीएसटी एंत पेट्टाली अनेदी आ फ्लिपकार्ट वाळ्ळे मनकि काल चेसी असिस्ट चेस्तारु एंत पेट्टाली डेलिवरी चार्जेस पेट्टाला लेदा अनेदी सो मीरु अदि पेट्टेसुकोनी सब्मिट चेसुकुंटे सरिपोतुंदी अन्नमाट रिपोर्ट्स कूडा मनकि एन्नि ऑर्डर्लु वस्तायि యాక్టివ్ లో ఎన్ని వచ్చినాయి ఈ రోజు ఎన్ని ఆర్డర్లు వచ్చినాయి ప్రతిది కూడా మీరు ఇక్కడి నుంచి చూసుకోవచ్చు అన్నమాట చూడండి ఇప్పుడు నేను ఆర్డర్స్ లోని రిటర్న్స్ అని ఉంది కదా ఆ రిటర్న్స్ గాని క్యాన్సిలేషన్స్ గాని నేను రీసెంట్ గా అయిన వాటిల నుంచి చూస్తున్నాను చూడండి ఆ రిటర్న్స్ లోని కంప్లీటెడ్ అన్ డెలివరీ ఒకటి ఉంది అందులో తర్వాత రిమైనింగ్ చూడండి ఇక్కడ కొరియర్ రిటర్న్ అని ఉంది ఆర్డర్ క్యాన్సిల్డ్ అని ఉంది అంటే అక్కడ ఏంటంటే కొరియర్ రిటర్న్ వాళ్ళు మనకి ఆర్డర్ అనేది మనకి ఇచ్చేస్తారు మన దగ్గర నుంచి క్యాన్సిలేషన్ చార్జెస్ తీసుకోరు కొరియర్ రిటర్న్ కాకుండా కస్టమర్ రిటర్న్ అని వచ్చింది అనుకోండి అప్పుడు మన దగ్గర నుంచి చార్జెస్ అనేవి వాళ్ళు తీసుకుంటారు అన్నమాట కస్టమర్ రిటర్న్ ఇన్ కేస్ మీరు లిస్టింగ్ చేసిన తర్వాత మీరు ఈ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్ తో మాట్లాడాలి అంటే అక్కడ మెనూలోని కస్టమర్ సెల్లర్ సపోర్ట్ అని ఉంటుంది అక్కడ మీరు టికెట్ అనేది రైజ్ చేసుకోవాలన్నమాట రైజ్ చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళే మీకు కాల్ చేస్తారు కాల్ చేసి ఏమైందని సార్ ప్రాబ్లం అని చెప్తే మీరు చెప్పగానే వాళ్ళు క్లియర్ చేస్తారు అన్నమాట టికెట్ అనేది ప్రతిదానికి రైజ్ చేసుకోవాలి ప్రతి టికెట్ రైజ్ కి ఒక కాల్ అనేది వస్తుందన్నమాట ఫ్లిప్‌కార్ట్ నుంచి సో చూడండి టోటల్ గా నేను బిజినెస్ చేసింది అన్నమాట ఇది ప్రీవియస్ పేమెంట్స్ 11th ఫిబ్రవరి 38000 9th ఫిబ్రవరి 21000 అలా 4th ఫిబ్రవరి ఈ విధంగా ఉంటుందన్నమాట सो ओवराल एंटे वालू ना पे चेसी इप्ड वरकू 38000 वरकू पे चेसर रिमेनिंग अंत होल्डिंग एप्रिल 22nd वाले रिलीज़ जरूर होल्डिंग पेमेंट अने सो इनवाइस जाग्रत उ प्रतिदी को टाली चुस्काली इत को स्ट्रगल कोई कष्ट उ बट ईजीगा एंकंटे दर प्रिंटर उंटे कलाजी प्रासेस अने फ्रेंड्स सो यह वीडियो कच्चे डेफिनेटली लाइक सपोर्ट मात्र मर्चीपी फ्रेंड्स वीलते फ्रेंड्स के एवरकना शेयर वाली दीन गुरी कोई ऐडिया उ ब्रदर्स वाली सो चूँ टिकेट रईज चेयर अभी चीपड़ता सो इकड़को एदना डे कामेंट मेन मत मर्चीपी थैंक यू फ्रेंड्स थैंक यू फर् वाचिंग एसेट मंत्र।